మనిషి చంద్రబాబు నాయుడు గారు నిన్ననో మొన్న మీరంతా కూడా ఈనాడు పేపర్ చూసింటారు, ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఎల్లో పేపర్, చంద్రబాబు నాయుడు గారి పాంఫ్లెట్ పేపర్ లో ఒకటి పెద్ద అడ్వర్టైజ్మెంట్ మీ అందరికి కూడా గమనించి ఉంటారు. దాంట్లో మీరంతా చూసే ఉంటారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు. 2022కు ఆంధ్రప్రదేశ్ టాప్ 3 రాష్ట్రాలలో ఒకటి చేస్తారట. 2022 కంట ఆంధ్ర రాష్ట్రం దేశంలో కల్లా టాప్ 3 రాష్ట్రాలలో ఒకటిగా చేస్తారట. ఆ అడ్వర్టైజ్మెంట్లో మొన్న వచ్చిన అడ్వర్టైజ్మెంట్, నిన్నిచ్చిన అడ్వర్టైజ్మెంట్ 2029 అంట. ఈరోజు 2017-18లోనే ఉండడం, ఈయన అప్పుడే మాట్లాడేది 2022-2029. ఇప్పుడు 2029లో ఆయన ఏం చేస్తాడంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 చేస్తాడంట. 2050 వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా చేస్తాడట. ఈనాడులో ఈ అదే అడ్వర్టైజ్మెంట్, 2 రోజుల కిందటే 1 రోజు కిందటే అనుకుంటే ఇదే అడ్వర్టైజ్మెంట్. పెద్ద ఫోటో చంద్రబాబు నాయుడు గారి ఫోటో, ఆయన ఒక పోజు ఇట్టా ఒక పోజు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇవన్నీ చెప్పుకొస్తా ఉన్నారు. ఇదే నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. 2011లో మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి అడుగుతా ఉన్నా, 2011లో మీ సర్పంచ్, 2014లో మీ సర్పంచ్ ఎవరైనా ఇక్కడి నుంచి గెలిస్తే, 2014లో ఎవరైనా మీ సర్పంచ్ గెలిస్తే మీ ఊరు నుంచి ఆ సర్పంచ్ 5 ఏళ్ళ పరిపాలనలో 4 ఏళ్ళు ఏమీ చేయకపోగా ఇక ఎన్నికలు 6 నెలల్లో వస్తాయి అని చెప్పి ఆ సర్పంచ్కు తెలిసినప్పుడు ఆ సర్పంచ్ మీ దగ్గరికి వచ్చి 2022లో మీ అందరికీ మీ ఊరికి మంచినీళ్ళు ఇస్తాను, 2029లో మీ వీధికి సిమెంట్ రోడ్డు వేస్తాను, 2050 మన గ్రామాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 గ్రామంగా చేస్తాను అని చెప్పి మీ సర్పంచ్ వచ్చి మీకు చెబితే 2014లో గెలిచిన సర్పంచు 5 ఏళ్లలో ఎన్నికలకు పోవాల్సిన సర్పంచు 4 ఏళ్ళు ఏమీ చేయకోకుండా ఇంకా నెక్స్ట్ 6 నెలల్లో ఎన్నికలకు పోతాయన్నప్పుడు మీ సర్పంచ్ వచ్చి మీ దగ్గరికి వచ్చి ఈ మాటలు చెప్తే ఆ సర్పంచ్నంతా మీరేమంటారు? ఏమంటారు ఆ సర్పంచ్ని మీరంతా కూడా? 4 ఏమంటారు అబ్బా? ఏమంటారు? 420 అంటారా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఇవాళ రాష్ట్రంలో 420 పరిపాలన ఎక్కడ జరుగుతూ ఉందనంటే ఇక సర్పంచ్ నానాల్సిన పనే ఉంది, ఏకంగా చంద్రబాబు నాయుడు గారే ఈ 420 పరిపాలన చేస్తూ ఉంటేదంటా ఉన్నా నేను.